యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు సామాన్య పద్దెనిమిదవ ఆదివారము నరుడు ఈ భూమి మీద పడుచున్న నానాశ్రములకు ఫలితమేమున్నది మొదటి పఠనము ఉపదేశకుడు గ్రంథము ఒకటవ అధ్యాయము రెండవ వచనము మరియు రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నుండి ఇరవై మూడవ వచనం వరకు ఉపదేశకుడు జీవితము వ్యర్థమని చెప్పుచున్నాడు వ్యర్థము అంతయునూ వ్యర్థమే నరుడు తాను విజ్ఞానముతో తెలివితేటలతో నేర్పుతో కృషి చేసి సాధించిన వాణిని ఎట్టి శ్రమ చెయ్యని తన వారసునికి ఒప్పగింపవలసినదే కదా ఇదియును వ్యర్థమే అక్రమమే ఈ లోకమున ఇన్ని వ్యయప్రయాసలను అనుభవించి నందులకు నరునికి కలిగిన ఫలితమేమి నరుడు జీవించినంత కాలమును అతడు చేయు పనులెల్లా శ్రమతోనూ దుఃఖముతోనూ నిండి ఉండును రాత్రులలో నిద్ర పట్టదు ఇదియును వ్యర్థమే ఇది ప్రభునివాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన అందరు నేడు మీరతని మాటను వినినా మీ హృదయమును కఠినము చేసుకోవలదు మీ మనస్సులను పరలోకమునందు గల వస్తువులపైన లగ్నము చేయుడు రెండవ పట్టణము కొలోసియులకు రాసిన లేక మూడవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఐదవ వచనం వరకు మరియు తొమ్మిదవ వచనము నుండి పదకొండవ వచనం వరకు మీరు క్రీస్తుతో పాటు సజీవులుగా లేవనెత్తబడితిరి కనుక మీ హృదయములను పరలోకమునందలి వస్తువుల వైపునకు మరల్పుడు అచట దేవుని కుడి ప్రక్కన క్రీస్తు తన సింహాసనము పైన అధిష్ఠించి ఉండును మీరు మీ మనస్సులను ఇచ్చట భూమిపై గల వస్తువుల మీద కాక అచ్చట గల వస్తువుల వైపున లగ్నము చేయుడు ఏలన మీరు మరణించితిరి మీ జీవితము క్రీస్తుతో పాటు దేవుని ఎందు గుప్తమై ఉన్నది మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమ ఎందు కనబడుదురు జారత్వము అపవిత్రత మోహము దురాశ ధనాపేక్ష వంటి ప్రాపంచిక మోహములను మీరు తుదముట్టించవలయ్యను అబద్ధములు ఆడరాదు ఏలన మీ పాత మనస్సును దాని అలవాట్లతో పాటు త్యజించి కొత్త మనస్సును ధరించినారు కదా తనను గూచి మీరు సంపూర్ణముగా తెలుసుకునుటకై మానవుని సృష్టికర్త అయిన దేవుడు తన ప్రతిబింబముగా తీర్చిదిద్దుచున్న నూతన మానవుడు ఇతడు అందుచేత యూదులని యూదేతరులని సున్నతి చేయబడిన చేయబడని చేయబడనివారనీ అటవికులని అనాగరికులని సేవకులని స్వాతంత్రులని ఎవ్వరునూ లేరు క్రీస్తే సర్వస్వము అందరి ఎందున్న క్రీస్తు ఉన్నాడు ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు హలెలుయా వచనము హలెయ వినమ్రులు ధన్యులు వారు భూమికి వారసుల గుదురు హనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము పన్నెండవ అధ్యాయము పదమూడవ వచనము నుండి ఇరవై ఒకటవ వచనము వరకు జనసమూహము నుండి ఒకడు బోధకుడ పిత్రార్జితమున పాలుపంచమని నా సహోదరునితో ఒక మాట చెప్పుము అనెను అందుకు యేసు నన్ను ఎవడు మీకు తీర్పరిగా లేక పంపిణీదారునిగా నియమించెను జాగరూకుత వహింపుడు ఎట్టి లోభమునకు లోను కాకుడు ఏలైనా మానవ జీవితము సిరి సంపదల సమృద్ధితో లేదు అని చెప్పెను యేసు ఇంకొను వారితో ఒక ధనవంతునికి సమృద్ధిగా పంటలు పండినవి అతడు ఇట్లనుకొనేను నేను ఏమి చేయవలయును పంటలు భద్రపరచుకొనుటకు నాకు చాలినంత స్థలము లేదు ఒక పని చేసేదను కొట్లు పడగొట్టించి వానిని ఇంకను పెద్దవిగా కట్టెదను అందు నా ధాన్యమును సరుకులను అన్నింటినీ భద్రపరచెదను నాతో ఇట్లని చెప్పుకొందును నా ప్రాణమా నీకు అనేక సంవత్సరములకు సరిపడు గొప్ప సంపదలున్నవి సుఖముగా ఉండుము తిని త్రాగి ఆనందింపుము కానీ దేవుడు అతనితో ఓరి అవివేకి ఈ రాత్రికే నీ ప్రాణములు తీసివేయబడును అప్పుడు నీవు కూడబెట్టినది ఎవనికి చెందును అనెను తన కొరకు ధనము కూడబెట్టుకును వారి స్థితి ఇట్లే ఉండును వారు దేవుని దృష్టిలో భాగ్యవంతులు కారు అని ఒక ఉపమానమును చెప్పెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక